అలా ధూళిపడిపోయి ఆనందించమంటావేమిటి? మగువకు ఏది ఆనందమో ఏది బాధ నీ మగవాళ్ళకి ఏమి అర్థం కాదు. మా ఆరాటాన్ని చూసి మరీ ఆడిస్తున్నావు కదూ. మిమ్మల్ని చిన్న పాపం చేసి ఆడించబోతున్నాను. మణి, ఎంత కమ్మటి మాట చెప్పావు. ఏం కావాలో కోరుకు. ఏం కోరుకోను? ముల్లోకాలు గాలించైనా సరే నువ్వు అడిగింది తెస్తా. అంత శ్రమద్దు గాని నాకు పుల్లటి ద్రాక్ష పళ్ళు తినాలండి. మా పరాక్రమానికి ఇంత చిన్న కోరిక పరీక్ష. ఇప్పుడే తెస్తాను. అయం కీలా మయం బీజ రావే నా బంగారు చిలక రా రా. నువ్వా జలపుష్ప? గాడిద రూపంలో వచ్చావా జలపుష్ప? నా జలపుష్ప, నిన్ను ఈ రూపంలో చూడలేను జలపుష్ప. నువ్వు ఏ రూపంలో ఉన్నా అందంగానే ఉంటావు, కానీ ఈ గాడిద రూపం చూసి నేను సహించలేను జలపుష్ప. నువ్వు జలపుష్పగా మారిపో. నా జలపుష్ప, నా జలపుష్ప, జలపుష్ప అయ్యో తండేశావా జలపుష్ప, నా జలపుష్ప. జలపుష్ప నువ్వా, నువ్వా, నన్ను ఎందుకు ఏడిపిస్తావు జలపుష్ప? మాట్లాడుతున్నది మనిషో గాడిదో తెలియని మైకల్లో పడ్డావా మగాడా? నువ్వు గాడిద రూపంలో వచ్చావు అనుకున్నాను. అయితే నీ గాడిదని అనుకున్నావా? నీ మనిషి బుద్ధి పానిచ్చావు కదా. నువ్వు కాదు, నేను 100 సార్లు గాడిదం సరేనా? కోపం వచ్చిందా జలపుష్ప? కోపంలో కూడా ఎంత అందంగా ఉంటావు అప్ప. విక్రముడు వస్తున్నాడు, నీ మళ్ళీ వస్తా. జలపుష్ప, 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 జలపుష్ప. మణి, మణిమాల, మణిమాల, మణిమాల. మిత్రమా, ఏమిటి, ఏం జరిగింది? నా మణిమాల కనిపించడం లేదు. అరే ఆ చెట్టు దగ్గర ఉండాలి, రా వెతుకుదాం. నన్ను తాకకండి. ఈ దురదృష్టవంతురాలకి మీ గుండెల మీద వారిపోయే భాగ్యం లేదు. ఏమైంది మాలతి, ఏం జరిగింది? ఆగండి, 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 ఆగండి. మాలతి, ఏమైంది, ఏం జరిగింది? నన్ను ముట్టుకోవద్దు. మాలతి, 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 ఏ పూసల దాన్ని ముట్టుకోకండి. మాలతి, ఏమిటి ఘోరం, ఏం జరిగింది మాలతి? నా అందాల ఆశలు చూసి కసికొట్టి ఓర్వలేక మసి చేసింది ఎవరు? నా నిండు మల్లె పందిరి ఎండిపోయింది ఎందుకు మాలతి, ఎందుకు? నేను మీకోసం వెతుకుతూ ఋషి దంపతుల ప్రణయ సుఖాన్ని తెలియక భంగపరిచాను. రాత్రులు యువతిగా, పగలు ముసలదానిగా ఉంటే శాపం పొందాను. మీ సుకుమార సుందర రూపం మీద నా నీడైన పడరా, నన్ను ముట్టుకోకండి. మాలతి, మాలతి, నాకు కావలసింది నీ ఆకారం కాదు మాలతి, ఆత్మీయత, ఆత్మీయత మాలతి. మీ అందాల రూపం నా హృదయం నుంచి ఎన్నటికీ చెరిగిపోదు మాలతి, ఎన్నటికీ చెరిగిపోదు. మారవే చిలుక, మగవగా మారవే, అయం కీలా మయం బీజ. ఎవడవురా? రా, ఆహా, ఎంత రమ్యముగా ఉన్నదే నువ్వు రా అనినప్పుడు. పాపాత్ముడా, నా భర్త నుండి దూరం చేసి ఎందుకు తెచ్చావు? ఎందుకు తెచ్చితేనో ఇంగితమే లేదుటే, అందగత్తెలను ఎందుకు తెచ్చదరే? అందుకే అల్లందుకే నీ పొందుకే. నీకు తోబుట్టు లేరా? వారిని బలాత్కరించమంటే నాకు ఆ మాత్రము మంచి చెడుగులు తెలియమనుకుంటే. వంచకుడు, నీకు మంచి పొడానా? కవ్వించి కాంక్షలు వేపుతుంటివే,
అవునవును, పిలువగానే చొప్పదంటులా చప్పున వడిలో వాలితే లబ్జుగా ఉండదే అబ్జవదన. వలపు కాకలు వడలు పులకలు కావాలి, అప్పుడు బిగియార కౌకిత చేర్చి మాకు అడ్డేమితే జలామరణముల జయించిన చెండ ప్రచండ మాంత్రికుడనే విడియముల మాని వడిలో వాలిపోయితివా, నీకు స్వర్గ సౌఖ్యముల చవి చూపించునే. ఈమె నాగకన్య, ఈమె మెడలోనిది నాగమణి. నాగరాజు కుమారివా, సరి అయిన జోడి సుమా మనది. ఒక మానవాధముని కట్టుకొని ఎట్టి సౌఖ్యమును పొందలేని దుర్గతి నుంచి తప్పించితివే నిన్ను. నీవు మాత్రం మానవుడివి కావా? తెలియదే నీకు, దివ్యతో సమానమే చెప్పవే అశ్విని. అవునవును, అతిరామరుడే. సుందరి, సంకల్ప మాత్రమున నిన్ను వజ్రములతో ముంచెత్తనా? అయం కీల మయం బీజ. వాన కురిసింపజేతుని భూమి కంపించులేనా అడ్డకు ఇప్పుడేమందువే? మా హెక్కడితనమునకేమందువే? ఎన్ని చేసినా మనస్సును అరికట్టుకోలేని అదుమడవని మర్చిపోకు. శక్తిని గుర్తించలేవు, రక్తిని అందించలేవు, పడి ఉండవే పందులంలోని మనసు మారు వరకు. అయం కీల మయం బీజ. స్వయంగా తెచ్చిన కాంత ఇంతేనా? అజ్జజ్జ అశ్వని, కొంతకాలం ఆగవలని అంతవరకు మరొక కాంతను తెప్పించుదే. కంకాల అయం కీల మయం బీజ. పాతాళుడు భేతాళుడు పోయిన దారి పోక, ఒక చక్కని చుక్కను సత్వరమే సత్కరించుకొని రారా. ఇంకా సేపట్లో మన పేరు ఇక్కడ చెదిరిపోతుంది. మాలకి, కలువ కన్నెలా వికసించా ఈ రాత్రి తెల్లవారకుండా ఇలాగే ఉండిపోతే. మాలతి, కష్టాల నుంచి కమ్మదనాన్ని బిండుకు త్రాగేవాడికి ఈ కాలం ఏమీ చేయలేదు, మనకెందుకు భయం? మారవే చిలక, రంగారు సింగారిగా మారవే. అయం కీల మయం బీజ. మనసు మార్చుకున్నావా? ఏమా పొగరు, మేమడగవలసిన ప్రశ్నను మమ్మే అడిగదవటే. నీ పొగరు నువ్వే గుర్తించుకోలేని గుడ్డివాడి. అజ్జజ్జ, అంతనీయని మణి ఉన్నదనే అహంభావమా? మణిని తొలగించి మా వశము చేసి కొందునే ఆదిశక్తినే మెప్పించిన వాడను. అనంతుని మెప్పించి మణిని పొందలేనటి కుడుగ కూడు లేక గూటిలో ఏల కృషించదవి జీవితమే లేని నాడు శీలమెందులకే చెలువ. సాహో గురు సాహో. ఏమిరా కంకాల? మానవ కన్యను తెచ్చాను గురు, మంచి అందగత్యం తెచ్చాను గురు. ఏదిరా పద కంకాల, ఏదిరా నీవు తెచ్చిన మానవ కన్య? ఆపు కంకాల, యవత ఈ ముసలి. మూర్ఖుడా, మోహనాంగిని తెమ్మంటే ముసలిదానిని తెచ్చిదివేమిరా? మోహనాంగిని తెచ్చాను గురు. ఎక్కడ? ఇదేనా మోహనాంగి? అవును కాదు. ఏమిటా అవును కాదు? మమ్ములనే అపహాస్యము చేసేదవురా, మాకే అపచారము తలపెట్టేదవా? చూడు నిన్నేమి చేసేదవా. గురు గురు క్షమించు గురు, ఇది రాత్రి రంపలాగుంది గురు. మరి పగలు పైశాచిగా మారనా? మోర్మి పోయి తెలుసు. ఏ ముసలిదానా, భయపడకే, చెప్పిన పని చేస్తే చెరుపు చేయములే. చేయమంటావో చెప్పు, అలాగే చేస్తాను. అదుగో ఆ ప్రక్క గదిలో ఒక నాగకన్య ఉన్నది, దాని మెడలో నాగమణి ఉన్నది. మణి ఉన్నంత వరకు అది మా వశము కాదే. ఆ మణిని తస్కరించి దాని మనస్సును మా వైపు మళ్లించు, మంచి బహుమానమే లభించేనులే.
అలాగే నీ అనుచరులందరూ నన్ను బాధిస్తారేమో. నీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానే, నా అనుచరులు ఎవరూ నీ దరికి రారులే. ఆ నాగకన్య మా వశము కావాలి సుమా. అదే అంత పని. వెళ్ళు. ఎవరమ్మా నువ్వు? ఏ రాయబారం కూర్చావా? ఓ అతనికి కాదు, నేను నీ దాటిదాన్ని. శాపవశాత్తు ఇలా అనిపోయాను. నువ్వు నాగకన్యమని, నీ మెడలో ఉన్నది నాగమణి అని మాంత్రికుడు చెప్పాడు. నీకు విక్రముడు తెలుసా? నీకు వారి పేరు ఎలా తెలుసు? వాడిని ఎక్కడ చూసావు? నేను చూడలేదు, విద్యాపతి చెప్పాడు. నా భర్త కూడా చెప్పారు, విద్యాపతి తను విడిపోయాడు. మనం ఆ మాటలు ఇక్కడ మాట్లాడుకోవటం మంచిది కాదు. ఒక ఆలోచన చెట్టు. చిలకల కులికి ఏమంటున్నది? చెప్పిన మాట వింటున్నదా? అలా పేగిరి పడితే పని కాదు. నీ తొందర నీది, ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తుంది. చెప్తాను పద. అయం కీలా మయం బీజా. రా.